కాబట్టి 1800 దశకంలో ఉన్నటువంటి మూఢ ఆచారాలకు, బాల్య వివాహాలకు, సతీ సహగమనం లాంటి అనేక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వ్యక్తి. అదేవిధంగా మహిళలు విద్య ద్వారానే ఉన్నత విద్య అభ్యసించినప్పుడు మాత్రమే విద్య ద్వారానే విముక్తి చెందుతారని చెప్పేసి ఆ వైపుగా మహిళల పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో అనేక దాడులు, అవమానాలు ఎదురైనా ఒక్కబోని ధైర్యంతో ఆమె ఉద్యమించినటువంటి దీశాలి. ఆమె మహిళలందరికీ కూడా ఆదర్శప్రాయం. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, సామాజిక ఉద్యమకారి. కాబట్టి సావిత్రిబాయి పూలే యొక్క జనవరి 3 మనమందరం కూడా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలి. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవము కాదు, జనవరి 3 సావిత్రిబాయి పూలే జనవరి 3 ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా కూడా ప్రభుత్వం సావిత్రిబాయి పూలే యొక్క త్యాగాలను